కామన్ మ్యాన్ అని పెట్టుకొని ఎప్పుడైతే పెడుతున్నారో మిమ్మల్ని మేము ఒక ఉద్యమకారులుగా ఒక పిహెచ్డీలు చేసినోళ్ళక లేకపోతే ఒక దళిత గిరిజన బహుజన సామాజిక వర్గానికి వాళ్ళ గొంతు కలిగి ఉన్నోళ్ళక మిమ్మల్ని అప్పటి నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నాం అన్న ప్రజలు ఇదంతా చూస్తారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఏంటిది, ఇవాళ జనసేన పార్టీ ఏంటిది, జనసేన పార్టీలో ఎటువంటి భావజలమైన వ్యక్తులు ఉన్నారనేది ఇవాళందరూ ఇక్కడి నుంచి మొత్తం చూస్తూ ఉంటారు. జనసేన పార్టీతో నేను ముఖ్యంగా ఎప్పుడైతే ట్రావెల్ చేయడం మొదలుపెట్టినో అనేక మంది ఉస్మానియా యూనివర్సిటీలకు వెళ్ళి ఇప్పుడు చెప్తున్నా టీఆర్ఎస్ ల మెయిన్ మెయిన్ ఉన్నోళ్ళు కూడా మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేం సాధించిందంటే నేను ఒక నీతి నిజాయితీ నిబద్ధ గల ఒక నాయకుని దగ్గరకు పోతే నాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు కానీ లేకపోతే అనేక కులాల సంఘాల నుంచి, ఎందుకంటే కుల సంఘాల నెలకెళ్ళి ఉన్నా కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఇవాళ నేను పవన్ కళ్యాణ్ గారితో తిరుగుతాను జనసేన పార్టీతోని వాళ్ళ కలిసి నడవడానికి అనేక మంది ఉన్నారు. కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, విద్యార్థి సంఘాలు ఉన్నారు, అనేక మంది కూడా ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా చెప్తున్నా జనసేన బాజాప్తగా మీరు పోటీ చేయాలి.